ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం. సంస్కృతి అనగానే మనం మామూలుగా సంగీతము, నృత్యము ఇత్యాది వాటినే సంస్కృతి అనుకుంటాం. అందుకే మన వాళ్ళు సాంస్కృతిక కార్యక్రమము అని కూడా చేస్తారు. ఒకచోట ఇట్లాగే వేదాంత ప్రవచనం కోసం నన్ను పిలిచారు. వేదాంత ప్రవచనం చెప్పిన తర్వాత వాళ్ళు అన్నారు, చివరిలో ఒక సాంస్కృతిక కార్యక్రమం కూడా ఉండబోతుంది అని. అంటే వాళ్ళ ఉద్దేశంలో అప్పుడు నేను అన్నాను, సాంస్కృతిక కార్యక్రమం అంటే ఒక సంగీతమో ఒక నృత్యమో, ఇట్లాంటి వాటినే సాంస్కృతిక కార్యక్రమము, కల్చరల్ కార్యక్రమము అంటున్నారు. అప్పుడు నేను వాళ్లకు చెప్పాల్సి వచ్చింది, అది మరి విదేశీ పాలనలో కాలంలో అలాంటి పేరు వచ్చిందో ఏమో, అవి మాత్రమే సంస్కృతి కాదు, మనుష్య జీవితాన్ని సుసంస్కృతం చేసేటువంటి ఏదైనా సంస్కృతి అనబడుతుంది. ఈ ఆధ్యాత్మిక ప్రవచనము సంస్కృతే, పురాణ అధ్యయనము శ్రవణము సంస్కృతే, మనిషి బాధ్యతలను గ్రహించటము సంస్కృతే. అంటే జీవితంలోని అన్ని కోణాలను ఒక నిగూఢ లక్ష్యం కోసం, పై పైగా కాకుండా ఒక నిగూఢ లక్ష్యం కోసం, నిగూఢ అవగాహన కోసం అవలంబిస్తున్న జీవన విధానం అంతనూ సంస్కృతి అనబడుతుంది. ఇప్పుడు ఒక శిష్యుడు గురువుకి సేవ చేస్తున్నాడు, అది సంస్కృతే. విద్యాలయం విద్య నేర్చుకుంటున్నాడు, అది సంస్కృతే. ఇంకట్లా చూస్తే పరిపాలనను ఒక సంస్కారవంతంగా, ఒక ఉపయుక్తంగా, సమాజానికి ఉపయోగపడేటట్టుగా పరిపాలించటం కూడా సంస్కృతే. అందుకని ఈ రకమైనటువంటి విశాల అర్థంలో తీసుకుంటే భారతీయ సంస్కృతి నిజంగా అవగాహనకు వస్తుంది. అందుకే మనం చూడండి, స్మృతుల్లో, పురాణాల్లో, ఆధ్యాత్మికంలో ఇవన్నీ కలిపి చెప్పబడ్డాయి. ఇప్పుడు ఆధునికులో ఎట్లాగైతే ఆర్ట్స్ వేరే, సైన్సెస్ వేరే అని చెప్పటం, అంటే విజ్ఞానాలు వేరే, సామాజిక శాస్త్రాలు వేరే, మళ్ళీ సామాజిక శాస్త్రంలో ఆర్థిక శాస్త్రం వేరే, మళ్ళీ పరిపాలనా శాస్త్రం వేరే, దేనికది ఇట్లా విభజించి చెప్పటం కనిపిస్తుంది. ఇక సంస్కృతి అన్నప్పుడు కొన్ని కళలు మాత్రం తీసుకోవటం, ఆ కళలు కూడా కేవలం హాబీగాను, హాబీ అంటే కాలక్షేపపు తీరిక వేళల్లో చేసుకునే ఒక అభ్యాసంలాగా, వ్యక్తిగత అలవాట్లాగా. ఒకసారి ఇట్లాగే ఒక విదేశీయుడు మన భారతదేశంలో చాలా కాలం పాటు జీవించి, వాళ్ళది ఒక విదేశీ సంస్థ, జీవించి ఆయన పదవి విరమణ పొంది వెళ్ళిపోతూ ఇలా అంటాడు, భారతదేశంలో కళలనేవి కేవలం హాబీలు కావు, వాళ్ళ జీవితంలో అంతర్భాగాలు. కళలనేవి వాళ్ళ జీవితంలో అంతర్భాగం, హాబీ కాదు. విదేశంలో సంగీత సాహిత్యాలు అట్లాంటివి ఏదో వ్యక్తిగత హాబీలుగా తీసుకుంటారు. మనకు చూడండి, ఇంట్లో వస్త్రాల మీద కళలు ఉన్నాయి, ఇంటి గోడల మీద కళలు, ఇళ్లను నిర్మించే పద్ధతిలోనూ కళలు. ఇట్లా ఏది తీసుకున్నా కళాత్మకతనే, అన్నీ కళ. నిజానికి వ్యక్తి వస్త్రధారణ అలంకరణను కళాత్మకతనే. ఇప్పుడు యూనిఫామిటీ అనటం, ఒకే రకమైన వస్త్రం, సమవస్త్రాన్ని ధరించటం, ఒకే పద్ధతులు ఉండటం, ఇవన్నీ కట్టేవాళ్లకు సులువవుతుంది. ఒక అపార్ట్మెంట్లు కట్టాలంటే అన్నీ ఒకే రకమైన గదులు కట్టేటప్పుడు సులువైపోతుంది, కానీ చూస్తే అందులో ఏ కళ ఉండదు. కొందరు ఎవరో ఒకళ్ళు చెప్పారు, అమెరికా లాంటి పెద్ద దేశాల్లో ఒక చోట ఒక గవర్నమెంట్ క్వార్టరో లేకపోతే ఒక ఇంట్లో ఉండి ఇంకో ఇంటికి మారితే ఈ ఇంట్లో గదులు, తలుపు ఎక్కడుంటుందో ఆ ఇంకో ఇంట్లో కూడా అక్కడే ఉంటుందట. అంటే స్విచ్లు కూడా అంతే, స్విచ్ బోర్డు ఎక్కడుంటుందో ఈ ఇంట్లో ఇంకో చోట అదే చోట ఉంటుందట. ఇంకా చెప్పాలంటే, ఉదాహరణకి మొదటి స్విచ్ లైట్ ఉంటుంది, రెండో స్విచ్ ట్యూబ్ లైటు, మూడో స్విచ్ ఫ్యాను, ఇట్లాంటిది ఏదైనా ఉంటే ఇంకో ఇంటికి పోతే అదే చోట అదే విధంగా అదే క్రమంలో ఉంటుంది. అంటే ఒక ఇంటి నుంచి మీరు ఇంకో ఇంటికి మారితే మీకు మళ్ళీ అదే ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది, ఏ తేడా లేదు. అదే భారతదేశంలో చూడండి, ఏ రెండిళ్ళు ఒక రకంగా ఉండవు, ఏ రెండు వీధులు ఒక రకంగా ఉండవు. వీధుల్లోనూ వైవిధ్యం, ఇంటిలోనూ వైవిధ్యం, ఇదంతా కళాత్మకత. ఏదైతే యంత్రంతో తయారైన వస్తువు ఉంటుందో
ఒక చెంబు కానీ ఒక పాత్ర కానీ అది అన్నిటినీ ఒకే మోడల్లో వందల వేల సంఖ్యలో ఉత్పత్తి చేస్తుంది. మార్కెట్లోకి వస్తే అది ఒకటే ఉంటుంది, అందరిళ్లలో అదే అదే వస్తు. కానీ చేత్తో చేసినప్పుడు హ్యాండీక్రాఫ్ట్స్, చేతి పని వృత్తుల్లో ప్రతిదాన్ని ఒక కొత్త కొత్తగా చేయటం. అందుకే మన వాళ్ళు ఏమన్నారు, ఇది ఒక కళ, ఇది ఒక నిజమైన సృజన. చేస్తున్నవాడి వ్యక్తి లోపల కూడా ఒక సృజన ఉంటుంది. ఇట్లా మనకు ప్రతి దాంట్లో ఒక కొత్తదనం. వివేకానంద స్వామీజీ కూడా ఈ మాట అంటారు, మనలో ఏది చూసినా ఒక కళ ఉంటుంది, విదేశంలో ఏది చూసినా ఒక యూటిలిటీ, ఆ వస్తువు యొక్క ఉపయోగం చూస్తారు. వస్తువు ఒక పాత్రలు చేసామంటే ఉపయోగం చూసేది, దాంట్లో డిజైన్లు అలంకారాలు ఏమీ ఉండవు. మన దగ్గర మాత్రం ప్రతిదానికి అలంకారికత. ఇట్లు మన జీవితమే ఒక అలంకారమైంది, మన పండగలు ఒక అలంకారికంగా ఉంటాయి, చివరికి ఒక పూజ చూడండి అది ఒక అలంకారంగానే ఉంటుంది. అక్కడ విగ్రహము, విగ్రహాన్ని ఒక అందంగా పెట్టడం, అక్కడ ఆ విగ్రహానికి ఉండేటువంటి సింహాసనము, చుట్టూ ఉండే పరిస్థితులు, పూజా పద్ధతి ఒక అలంకారమే. ఇట్లు ఇక ఒక శిష్యుడు గురువును సేవ చేస్తున్నాడు, మీ ఉద్యోగంలో కూడా ఉద్యోగంలో వెళ్ళి అక్కడ సేవ చేస్తున్నాడు, ఇది ఒక కళాత్మకంగా అంటే ఇందులో హృదయంలో ఒక స్నేహము, ఒక ప్రేమ, ఒక ఆరాధన రూపంతో, ఒక చిత్తశుద్ధితో చేస్తూ మనం చేస్తున్న ఏ ప్రకటన అయినా అది ఒక కళ. ఈ విధంగా సంస్కృతి అనేది ఇంత నిగూఢంగా ఇంత విశాలమైన అర్థంలో తీసుకుంటే అప్పుడు భారతదేశ సంస్కృతి ఏమో అర్థమవుతుంది. రాజకీయ పరిపాలనను అది ఒక సంస్కృతే, సమాజ వ్యవస్థ సంస్కృతే, కుటుంబ వ్యవస్థ సంస్కృతే, కొన్ని సంస్థలు ఏర్పరచడము అవే సంస్కృతులే, ఇదంతా సంస్కృతి. ఎందుకంటే ప్రతిదానికి ఒక ధర్మం ఉన్నది, కొన్ని నియమాలు ఉన్నాయి, ఒక లక్ష్యం ఉన్నది. అది ఒక వస్తువును సాధించటానికి మాత్రమే మనం పాటించే పద్ధతి కాదు, పాటిస్తున్న వాడు వ్యక్తిగతంగానూ దానికి దానివల్ల కొంత మార్పుకు లోనవుతాడు. ఒక ఉద్యోగం చేస్తూ సేవ చేస్తూ ఉంటే ఆ చేస్తున్న ఒక వస్తువులో మార్పే కాదు, ఆ పనిలో మార్పే కాదు, చేస్తున్నవాడు కూడా కొంత కాలగతిలో మార్పు పొందుతాడు. ఆ వస్తువు వల్ల ఆ వస్తువు మార్పు అవుతుంది, చేస్తున్నవాడు మార్పు పొందుతాడు. మన శాస్త్రము ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొనే మన సంస్కృతి ఆ మార్పుల్ని గమనించి రెండూ కూడా ఒక అనుకూలంగా, ఒక మంచిగా, ఒక ఉదారమైన ఉదాత్తమైన విషయంగా మారటానికి అనుకూలంగా ఏర్పరచారు. అంటే మనిషి మారాలి, మారటం అనుకూలంగా సజ్జనుడుగా ఉదారుడుగా మారాలి, అతను చేస్తున్న పని మంచిది జరగాలి, పనిలో ఒక వ్యవస్థ పద్ధతి ఏర్పడాలి. ఇట్లు అన్ని దిక్కులా కలుపుకొని వీటన్నిటి గురించి ఒక పద్ధతులు, ఆచరణ పద్ధతులు, ఆలోచన పద్ధతులు ఇవన్నీ ఏర్పరచారు. అలా చూస్తుంటే ఒక ఆలోచన పద్ధతి కూడా ఒక సంస్కృతి అనొచ్చు. ఎందుకంటే జీవితం గురించి మనం ఒక రకంగా ఆలోచిస్తాం, ప్రకృతి గురించి, సమాజం గురించి, జీవితం అంటే ఏమిటి అనేది జీవితం గురించి ఒక భావాలు, ఒక లక్ష్యాలు ఏర్పరచుకోవటం అది కూడా ఒక సంస్కృతి. అంటే సంస్కారం లేనిది ఇది యంత్రము కాదు, యాంత్రికము కాదు, కేవలం నైజ ప్రాకృతిక స్వభావం. పశుపక్షాదులు మసులుకున్నటువంటి ప్రాకృతిక నైజ స్వభావాలు కాదు, యాంత్రికము కాదు. ఇదంతా ఒక ఆలోచించి ఒక నిగూఢంగా ఎదుగుతూ ఉన్నటువంటి స్థితి. అందుకోసం ఒక అన్వేషణ దృష్టి, ఒక సైంటిఫిక్ అన్వేషణను అది ఒక సంస్కృతి. అందుకే మన ఆయుర్వేదమును సంస్కృతిలో కలిపాం. ఇట్లా సంస్కృతి అనేది ఇంత విశాలంగా తీసుకుంటే అప్పుడు నేనన్నాను, వేదాంత ప్రవచనమేమో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం అని, తర్వాత సంగీత ఏదో నృత్యమే మాత్రము సాంస్కృతిక కార్యక్రమం అనటం మనం మానేస్తాం. జీవితంలోని ఇదంతా సాంస్కృతికమే. కనుక అప్పటి రోజుల్లో వాళ్ళు అలా పేరు పెట్టారేమో బ్రిటిష్ వాళ్ళ కాలంలో, నాకు అనిపిస్తుంది ఆ పేరును ఈ విశాలార్థంలో తీసుకుంటేనే బాగుంటుంది అని వాళ్ళకు నేను అలా చెప్పాను. అందుకని పరిపాలన కూడా సంస్కృతే, ఎందుకంటే అందులో ప్రజలు పాలకులు ఇద్దరు కలిస్తే ఉంటుంది. ఇద్దరూ తమ తమ మార్గాన్ని, తమ తమ బాధ్యతను గ్రహించి ఇద్దరూ కలిపి ఒక విశాలతత్వంలో అంతర్భాగం అనేది గ్రహించాలి. తానే కేంద్రభూతం అనుకుంటే వ్యక్తి ఒక కుటుంబంలో, చూడండి, కుటుంబ యజమాని కానీ ఎవరన్నా కానీ కుటుంబానికి నేనే కేంద్రభూతం, నా ఇష్టం, నా రాగద్వేషం, నా ఇష్టం కోసం మిగతా వాళ్ళు ఉండాలి అంటే ఏది జరగదు. అది ఒక్క వ్యక్తిగత అభిప్రాయం, అభిమానం, అహంకారం అవుతుంది. వాళ్ళు వీళ్ళు ఇద్దరు కలిసి, ఇద్దరు పరస్పరంగా కలిసినప్పుడు ఇద్దరిలో ఒక సామరస్యం, ఒక అది ఒక కళ అయిపోతుంది. ఇద్దరిలో ఒక సామరస్యం ఏర్పడ్డప్పుడు కుటుంబ వ్యవస్థనే ఒక కళాత్మకమైన అభివ్యక్తి అవుతుంది, ఒక నిగూఢ తత్వానికి అభివ్యక్తి అవుతుంది. భగవంతుడు ఎట్లాగైతే జగద్ రచన, జగత్తును నడపటం కూడా ఒక కళాత్మకమైనగా నడుపుతున్నాడు, అందులో ఉండేటువంటి వివిధ సంస్థలు, సమాజము, కుటుంబము ఇవన్నీ
ఆ విశాల వృత్తంలో ఇవి చిన్న చిన్న వృత్తాలు. ప్రతి వృత్తం ఒక ఒక సామరస్యంగా నడుస్తున్నది. అట్లా పాలకులు ప్రజలు ఈ పరస్పర సంబంధం కూడా ఒక వృత్తం లాంటిదే, ఒక సామరస్యం లాంటిదే. పాలకులు కేంద్రీభూతమై నా కోసం ఎంత జరుగుతుంది అనుకోకూడదు. ప్రజలు కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రతిదాన్ని నా వ్యక్తిగత కోరికలు తీర్చడం, నా వ్యక్తిగత అభిలాషలు కోరికలు తీర్చడం కోసం. కుటుంబంలో కూడా చూడండి, పిల్లలు నాకు అది కావాలి ఇది కావాలి నాన్న అంటారు. అమ్మా నాన్న మరీ పసివాడుగా ఉన్నప్పుడు అడిగిందల్లా తెచ్చి పెడతారు. కొంచెం పెద్దవాడు అవుతుంటే వాళ్ళకు కొంచెం జాగ్రత్తలు నేర్పుతారు. అన్నీ కాదలా, అది నీకు మంచిది కాదు వద్దు అంటారు. వాడి దృష్టిని వేరే దిక్కు మళ్ళిస్తారు. ఇంకేదైనా మంచి పని చేసుకో, నీ బడికి పో, హోంవర్క్ చేయి, ఆట ఆడుకో, నాకు వస్తువులే కావాలి అనేది మరీ వాడు అయ్యో మా వాళ్లే మా బాబు అని అతి ప్రేమతో వాడు అడిగిన వస్తువల్లా ఇచ్చేస్తుంటే వాడికి బాధ్యత తెలిసి రాదు. ఇంకా కొన్ని జీవితం గురించిన వేరే ఆటలు పాటలు స్నేహము ఇంకా కొన్ని ఏదో నిగూఢమైనవి నేర్చుకోవాల్సిందంతా ఆగిపోతుంది. అదేవిధంగా సమాజం కూడా ఆ విధంగా కుటుంబంలో ఒక పిల్లల్లాగా ఉండి ఎదుగుతూ వస్తున్నారు. కనుక వాళ్ళు కూడా మాకు భోగమే పురుషార్థం అనుకోవటం, మాకు కావలసిన భోగ వస్తువులే పాలకులు ఇవ్వాలి అనటం, వైయక్తిక కోరికలు నాకు అది కావాలి ఇది కావాలి అని గొంతెమ్మ కోరికలు ఇలా అంటే పాలకులు కూడా అట్లాగే వీళ్ళ వ్యక్తిగత కోరికలు పైపై తీర్చేసేయటం, అధికారంలో ఉండటానికి ప్రయత్నించటం, ఇది వాళ్లకున్ను వీళ్లకున్ను ఇద్దరికీ మంచిది కాదు. ఇది ఇప్పుడు మనం అనుకున్న మనం చెప్తున్నట్టు ఆ నిగూఢ సంస్కృతి కాదు. అందులో పాలకులు పాలించటం ప్రజలకు కావలసిన చతుర్విధ పురుషార్థాలు, ధర్మం అర్థం కామం మోక్షం అనే నాలుగు పురుషార్థాలు సాధించుకోవటానికి కావలసిన అనుకూల పరిస్థితులు ఏర్పరచటం, దానికోసం వాళ్ళు పాలించటం ఒక వ్యవస్థితంగా, అంటే ప్రజల్లో ఉండే వివిధ రంగాల వాళ్లకు సమన్వయం ఏర్పరచడం, అంతే వాళ్ళు చేసేది. అంతా వాళ్ళ అధికారం ఉన్నది అంటే అందరి కోసం చేస్తున్నాం గనక అందరం మనం గౌరవించిస్తాం, కానీ వాళ్ళ వ్యక్తిగతంగా ఇష్టం వచ్చింది చేయటం కోసం కాదు, వాళ్ళు అక్కడే కుర్చీలో కొనసాగటం కోసం కాదు. ఇప్పుడు 10 మంది ఉన్నారంటే ఒక వ్యక్తి సూపర్వైజర్, వీళ్ళందరి పరస్పర పనులకు ఈయనకేం కావాలి ఆయనకేం కావాలి ఆయనకు కావలసింది ఈయనకు ఈయనకు కావలసింది అందిస్తూ సమన్వయకర్తగా మధ్యలో పనిచేస్తాడు. అట్లా పాలకులు వివిధ రంగాలకు సమన్వయకర్తగా ఉండి ఈ సమన్వయకర్తగా ఉంటూ ప్రజలకు సేవ చేయటం, ఇది మాది ధర్మం. ఈ ధర్మం వల్ల నేను ఎదుగుతూ ఉండటం, నాకు చతుర్విధ పురుషార్థాలు సాధించుకోవటం, ధర్మం అర్థం కామం పురుషార్థం. ఇక ఇందులో నా జీవితము ఒక ధర్మం కావాలి, సమాజంకు ఉపయోగపడు. అంతేకాని వ్యక్తిగత బలహీనతలకు లాగటం, వ్యాపారం కూడా అంతే. వ్యాపారం కానీ పరిపాలన కానీ ధర్మసమ్మతంగా ఉండాలి. ఏదైనా వ్యాపారం అతి అయిపోయిందంటే, వ్యాపారం అంటే వ్యాపారం కూడా మంచి అర్థంలో మంచిదే. ఒక వ్యక్తికి కావలసిన వస్తువులు సప్లై చేసి దానికి తగిన ధర తీసుకుని కొంత లాభం తాను చూడటం అంతవరకు పర్వాలేదు. కానీ బలవంతంగా ఆకర్షింపజేయటం, లేనిపోని అతి ఆకర్షణలకు లోను చేసి వ్యక్తిని అందులోకి ఇరికించటం, తర్వాత ఆ వస్తువు క్వాలిటీ చూడటం లేదు, ఆ తీసుకున్న వ్యక్తికి నిజంగా లాభం ఉందా లేదా అని చూడకుండా ఎట్లాగైనా కొనిపింపజేయటం, ఇది కన్స్యూమరిజం అన్నామే, ఆ కన్స్యూమరిజమే అయిందంటే అది ఒక వ్యక్తికి వ్యాపారం కంటే మించినది అది ఎక్స్ప్లాయిటేషన్ అయిపోతుంది, ప్రకృతిని కానీ మనిషిని కానీ. మనిషి విధంగా అతి ఈ స్వార్థ సంకుచిత కోరికలకే బానిస అయిపోవటం, అది పాలకులకు మంచిది కాదు, సమాజానికి కాదు, ఎవరికీ కాదు. కనుక వ్యాపారస్తులు కూడా ఒక వ్యక్తికి వాళ్ళ కోరికలకు కొన్ని బానిసలుగా చేసేస్తే అది వీళ్లకు ధర్మం కాదు, సమాజాన్ని కూడా చెడగొట్టినట్టు అవుతుంది. అందుకోసం పాలకులు కూడా ప్రజల్లో ఒక వివేకం, మన రాజ్యాంగంలో ఈ అంశం ఉన్నది. ఏమిటంటే లోకుల్లో అంధవిశ్వాసాలు వదిలేసి వాళ్ళు సైంటిఫిక్ థింకింగ్ ప్రేరేపించాలి అనేది రాజ్యాంగంలో ఉన్నది అని అంటారు. కొంచెం మన ప్రాచీన నాయకులు నెహ్రూ కాలంలో ఉండేవాళ్ళు అంటుంటారు ఆ మాటలు, ఇప్పటికి కూడా అంటుంటారు. ఇక్కడ ఒక వైజ్ఞానిక ఆలోచన విధానమే కాదు, నేనంటాను ఒక సాంస్కృతికంగా, అంటే మనిషి వైయక్తికమైన అల్ప కోరికలకే లోను కాకుండా ఒక ఉదారమైన సద్గుణాలు, అంటే ఏంటిది, క్యారెక్టర్ పర్సనాలిటీ డెవలప్మెంట్. వ్యక్తుల్లో విద్య అనేది వృత్తి మాత్రమే కాదు, ఒక సమాచారం మాత్రమే కాదు, సద్గుణశీలాలను వికసింపచేస్తే వ్యక్తిగత జీవితానికి సార్థకత ఉంటుంది, సమాజం కూడా ఇంకా వికసించిన సమాజం అవుతుంది. అందుకోసం ప్రజలు కూడా రాజులు ఎందుకున్నారు పాలకులు అంటే మా వైయక్తిక కోరికలు తీర్చడం కోసమే అనేది మానేస్తే అప్పుడు ప్రజాస్వామ్యంలో వాళ్ళ బాధ్యత కూడా తెలుసుకున్న వాళ్ళు అవుతారు.
పాలకులు కూడా ఆ వైయక్తిక చిన్న చిన్న కోరికలు, స్వార్థపు కోరికలను వాళ్ళ ప్రచారంలో భాగంగా వాడకూడదు. ప్రచారంలో భాగంగా ఒక దూరదృష్టి, ఒక విశాల దృష్టి, అందరికీ సమష్టిగా మేలు జరిగేటటువంటి వాటికే చెప్పాలి. అంటే ఈ పోటీ అనేది అనారోగ్యకరమైన పోటీ కాకూడదు. ఒక వ్యక్తి ఏదో చీప్ వస్తువు, చౌకబారు వస్తువును చూపించి ఆకర్షిస్తే ఇంకొక వ్యక్తి దానికంటే నేను చౌకబారు చూపిస్తాను అని, ఇంకొకటి దానికంటే నేను చౌకబారు చూపిస్తాను, ఇద్దరు ఒక చౌక వస్తువుల్లో పోటీ పడితే ఏమవుతుందంటే ఆ పోటీ క్వాలిటీ దిగజారిపోతుంది, పోటీ యొక్క గుణవత్త దిగజారిపోతుంది. అందులో కొంత మేధావులు కూడా వాళ్ళకి తెలియజేయటం, ఈ చౌకబారు దానికి మనం లోను కాకూడదు అనేది వీళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళు నేర్చుకోవాలి. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధంలో ఒక వ్యక్తే వివేకవంతుడైతే కుదరదు. ఇద్దరు వివేకం నేర్చుకోవాలి, ఇద్దరు ధర్మం నేర్చుకోవాలి. అప్పుడే ఇద్దరు కలిసికట్టుగా ఒక ధర్మంలో పై స్థాయికి ఎదుగుతారు. అప్పుడు ఇది కూడా సంస్కృతే. సంస్కృతి అంటే ఇప్పుడు నేను చెప్పినట్లు కళలు, సాహిత్యము, సంగీతం మాత్రమే కాదు, ఒక ఉన్నత విలువలు, ఒక ఉదారమైన జీవితం, ఒక సద్గుణశీల సంపద, ఇది కూడా సంస్కృతిలో అంతర్భాగమే. పాలన అనటంలో ఒక మంచి పాలసీలు ఏర్పరచడం, లోకుల్ని ఈ పై పై చౌక విషయాలకే వ్యక్తిగత వైయక్తికాలకు ఆకర్షణ కాకుండా వ్యవస్థలో అందరికీ లాభం కలిగేటట్టుగా ఉదారమైన దానికి చేయాలి. అందరికీ ఉపయోగపడేటటువంటివి ఒక అంటే సమష్టిగా సమష్టి లాభకరమైన వస్తువులను సాధిస్తూ ఉంటే అందరికీ లాభం వస్తుంటుంది. ఇప్పుడు చూడండి, ఇట్లా ఒక వ్యక్తికి ఏదో కావాలి, కావాలి అంటే ఆ వ్యక్తికి కావలసిందల్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇచ్చేసే కంటే అందరికీ కావలసింది ఏదో చేర్చి సమష్టిగా ఉపయోగకరమైంది ఒక వస్తువు చేస్తే, ఒక వ్యక్తికి నీళ్లు కావాలి, సరే ఒక బకెట్ నీళ్ళు ఇచ్చాడు, ఇంకో వ్యక్తికి కావాలి ఇంకొక బకెట్ ఇచ్చాడు, ఇంకొక వ్యక్తి ఇచ్చాడు, ఇలా ఇచ్చే కంటే అందరికీ కావలసిన ఒక పంపే సప్లై చేసి అందరి ఇళ్లకు నీళ్లు సప్లై చేస్తే సమష్టిగా పని అనుకూలమవుతుంది, అందరికీ లాభసాటిగా ఉంటుంది. ఇది సమష్టి భావన. ఇట్లు సమాజం కూడా సమష్టి మేలు, సమష్టి సంక్షేమం అన్నట్టు అనేది చూడాలి. కనుక ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఈ బాధ్యతను గ్రహించాలి. లేకపోతే పాలకులు ప్రతిదాన్ని మా వ్యక్తిగతం కోసమే ఉన్నారు అనటం ఇది వీళ్లకు మంచిది కాదు. పాలకుడు కూడా అట్లాగే ఈ క్యాంపెయినింగ్ ప్రచారం అనేది మరీ కింది స్థాయికి దిగజారకూడదు. దిగజారిన ప్రజలు కూడా దీన్ని వినరు అనేది వాళ్ళకు తెలిస్తే ఇంకొకసారి వాళ్ళు కూడా చౌకబారు ఆకర్షణలు చూపకుండా ఉంటారు. దీనికి మధ్య ఏమిటంటే మేధావులు. మేధావులు అంటే డిగ్రీలు పొందటం మేధావులు కాదు, ఈ ధర్మము, ఈ దూరదృష్టి, ఈ విశాల భావాన్ని గ్రహించిన వాళ్ళు మేధావులు. బాధ్యతల్లో చతుర్విధ పురుషార్థాలు అనేది దృష్టిలో పెట్టుకోవాలి, అప్పుడే ఇది వస్తుంది. విద్యలో భాగంగా చతుర్విధ పురుషార్థాలని చెప్పినప్పుడే ఇది వస్తుంది. అయితే ధర్మం ద్వారా ఏదైనా వస్తువు సాధించుకుంటున్నాం. ధర్మం అంటే ఒక నిర్వచనం, మళ్ళీ ఒకసారి చెప్తాను, సమగ్ర దృష్టి. ప్రాచీనులేమో ధర్మం అంటే ఎలా నిర్వచించారంటే పుణ్యం అన్నారు, పుణ్యాన్నిచ్చేది ధర్మం అన్నారు. ఆ నిర్వచనము సరి అయింది, అయినా ఆధునికులకేమో అది కొంత మరీ నిగూఢం అనిపించి అర్థం కావటం లేదు. ఇప్పుడు ప్రస్తుత జీవితానికి అన్వయించుకోగలిగినట్టుగా నిర్వచనం ఇవ్వాలంటే సమగ్రత అనేది అవసరం. సమగ్రత అంటే ఈ శారీరక, ఇప్పుడు వ్యక్తిత్వమే తీసుకోండి, శరీరం ఉన్నది, మనస్సు ఉన్నది, బుద్ధి ఉన్నది, సమాజం ఉన్నది, మనకు ఆర్థిక జీవితం ఉన్నది. ఇట్లు ఇంకా చెప్పాలంటే మనలో ఒక ఆధ్యాత్మిక వ్యక్తిత్వం ఉన్నది. ఈ ఆరింటికి సమన్వితమైన జీవితము సమగ్రమైంది కావాలి. ఏ ఒక్కటి సాధిస్తున్నా ఇంకైదును చడుపుకోకూడదు, ఇంకైదు నష్టపోతున్నట్టుగా ఒక పక్షాన్ని సాధించకూడదు. అలా సాధిస్తే ఏమవుతుందంటే మనదే ఏకపక్షం అవ్వటమే అధర్మం అన్నాం. అట్లా సామాన్య ప్రజలు కూడా సామాజిక ఈ ప్రజాస్వామ్యంలో ఈ బాధ్యతను గ్రహించాలి. ఇంకొకటి, ప్రజాస్వామ్యంలో బాధ్యత అంటే ఏమిటంటే పాలకులేమో ప్రజలు ఏమీ అనటం లేదు, అందుకోసం మేము ఇలా చేసేస్తున్నామంటారు. ప్రజలు అంటారు, వాళ్ళకు పాలకులకు తెలియదా, వాళ్ళంతా పెద్దవాళ్ళు అంతా తెలిసే ఉంటుందిలే అంటారు. ఇక్కడ ఏమవుతుందంటే పరస్పర సమన్వయం కూడా చాలా లోపిస్తోంది. ప్రజలు ముఖ్యంగా భారతదేశంలో తమ అభిప్రాయాలను ప్రకటించడం చాలా తక్కువ. ప్రవచనాలు కూడా పాలకులు చెప్పేది ఏకపక్షంగా వింటున్నాం,
వాళ్ళన్న అభిప్రాయాలు మీడియా ద్వారా వీళ్ళు తెలుసుకుంటున్నారు, వింటున్నామే కానీ వీళ్ళ అభిప్రాయం ఏమిటి వాళ్లకు తెలియటం లేదు. కనుక వీళ్ళ అభిప్రాయం ఏమిటో వాళ్లకు తెలియాలి. మహాభారతంలో కూడా చూస్తే ప్రజలు ఏమనుకుంటున్నారు, అప్పుడు గూఢాచారులను పంపించేవారు రాజులు. రామచంద్రుడు కూడా మరి నా పాలన గురించి ఏమనుకుంటున్నారు అని గూఢాచారులను పంపించి తెలుసుకోవటానికి ప్రయత్నించాడు. అప్పుడు వాళ్ళు వచ్చి చెప్పారు సీతమ్మ గారి గురించి ఎలా అనుకుంటున్నారు అనేది. అదేవిధంగా మహాభారతం లోపల కూడా యుధిష్ఠిరుడు దుర్యోధనుడు వీళ్ళు చేస్తున్న పనుల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకొని వీళ్ళు తమ పనులను సరిదిద్దుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రజల అభిప్రాయం ఊరికే తెలియటం కాదు, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు డిమాండ్ చేయాలట, అప్పుడు పాలకులు చేస్తారట. ఇది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నినాదాలు చేస్తూ మాకు ఇది కావాలి కావాలి అని ఒత్తిడి చేస్తే అప్పుడు చేస్తారట. నాకు అనిపిస్తుంది ఈ పద్ధతి బలవంతంగా చేయించుకోవటం పద్ధతి అకారణంగా హింసకే దారితీస్తుంది. ఒకసారి ఒకటి నిజంగానే ఇట్లా జరిగింది. ఒక వ్యక్తి నాకు చెప్తాడు, ఒక చిన్న విషయమే చెప్తాను. ఒక ఎలక్ట్రిక్ ఇంజనీర్ ఉన్నాడు, ఒక పెద్ద ఆఫీసరే. అతను అంటుంటాడు, నా జీవితంలో ఇలా జరిగింది స్వామీజీ, ఒక ఊరి వాళ్ళు మా ఊరికి విద్యుత్తు కావాలి అని దానికి కావలసిన ఫీజు అంతా ప్రభుత్వానికి చెల్లించి స్తంభాలు అన్ని వేయించుకొని దానికి వైర్లు అన్ని వేయించుకున్నారు ప్రైవేటుగా, ఇక ఒక కనెక్షన్ ఇవ్వాల్సిందే. వీళ్ళు వచ్చి తనని అడిగారు, మాకు ఇంకా కనెక్షన్ రాలేదండి అంటే అతను అన్నాడు, నేను ఇలా అన్నాను స్వామీజీ వాళ్ళకి, ఇది మీ హక్కు, ప్రజాస్వామ్యంలో మీరు హక్కు, మీరు ఫీజు కట్టి ఊరికే కూర్చున్నారేమిటి, మీ ఊరి వాళ్ళు 10 మంది పోగై వచ్చి మాకు ఇట్లా డిమాండ్ చేయాలి, అప్పుడు మేము ఇస్తామన్నారు. ఇంతే ఆయన చెప్పింది, ఇంతే. అప్పుడు నాకు అనిపించింది, మరి వాళ్ళు ఫీజు కట్టారు, అప్లికేషన్ ఇచ్చారు, అయిపోయింది, మీ అంతటా మీరు ఇవ్వకూడదా? వాళ్ళు వచ్చి మాకు ఇవ్వాలి అని ధర్నా చేసే వరకు మీరు ఆగాల? వాళ్ళు ఒత్తిడి చేస్తే మీరు ఇవ్వాలా? ఇది మీ హక్కు, మీరు ఇలా చెయ్యాలి అని హక్కు అంటే ఊరికి బలవంత పెట్టాలా? అంటే ఇదేమవుతుందంటే హక్కులకు ప్రాధాన్యతనిచ్చి బాధ్యతలు కర్తవ్యం పోయింది. మన హిందూ సంస్కృతిలో ధర్మాన్ని ప్రధానంగా ఇచ్చాం. ధర్మం పాటిస్తే హక్కులు తమంతట తాము వచ్చేస్తాయి. ఒక కుటుంబంలో లేక ఒక సమాజంలో పరస్పరంగా ఈ వ్యక్తి తన ధర్మం పాటిస్తే ఆ వ్యక్తికి అది హక్కు అవుతుంది, ఆ వ్యక్తి ధర్మం పాటిస్తే ఈ వ్యక్తికి అది హక్కుగా పరిణమిస్తుంది. అందుకని ప్రతి వాళ్ళు తమ ధర్మాన్ని గుర్తెరిగి నడుచుకోవాలి. కానీ నా ధర్మం నేను ఆలోచించను, మీ హక్కేదో మీరే వచ్చి ఒత్తిడి చేసి నా నుంచి తీసుకోండి అంటే అతనే చెప్తున్నాడు, చూడండి నేను ఇట్లా ఇంజనీరు, వాళ్ళు ఊరి వాళ్ళు వచ్చి ఒత్తిడి చేస్తే అప్పుడు ఇస్తారట. ఇది ప్రతిదాన్ని ఒత్తిడి చేసి సాధించుకోవడం మొదలు పెడితే, ఒకసారి 10 మంది వచ్చి ఒత్తిడి చేశారు, అప్పుడు చేశాడు, ఇక ఆ ఒత్తిడి ప్రభావం కూడా తగ్గిపోతూ ఇప్పుడు ఏ స్థితికి వచ్చిందంటే, రెండోసారి 100 మంది రావాలి, 100 మంది వచ్చేస్తే చేస్తాడు, 3వ సారి 100 మందే వస్తే ఇలాంటివి ఎన్నోసార్లు చూసాం, 100 వచ్చారు కదా అంటాడు, 1000 వస్తే అప్పుడు అమ్మో 1000 వచ్చారులే అని అప్పుడు ఆయన హృదయం కదిలి అప్పుడు చేస్తాడు, ఇంకొకసారి 10,000 అవుతున్నాయి. ఇట్లా ఒత్తిడికి హద్దేమిటి? ఎంత ఒత్తిడి చేస్తే మీ హృదయం కరిగి మీ కర్తవ్యాన్ని నిర్వహిస్తారు? ఇట్లా ఇది ఒత్తిడి యొక్క పోటీ పెరిగిపోయి రోజు రోజుకు పెరుగుతోంది. అలా కాకుండా వాళ్ళు ఒత్తిడి చేయాల్సిన అవసరమేముంది? మరి వాళ్ళు ఫీజు కట్టారు, మరి కర్తవ్యం కదా, మేము చేయొచ్చుగా, మేమే చేయొచ్చుగా, ఇది నా కర్తవ్యం, అందుకోసమే నేను ఇక్కడ, నాకు వేతనం ఇచ్చి ఉద్యోగిగా పెట్టారు. ఇట్లా కర్తవ్యం అనేది రాజ్యాంగంలో నిజానికి ప్రాథమిక హక్కులకు ఇచ్చినంత విలువగా కర్తవ్యము అనే దాని గురించి అక్కడ ఊరికి ఒక సూచనప్రాయంగా చెప్పి వదిలేశారు. కానీ ప్రాథమిక హక్కులను ఎంత గట్టిగా చెప్పారో కర్తవ్యము ధర్మం గురించి చెప్పటం మన విద్యా విధానంలో ప్రసార సాధనాల్లో చెప్పటం లోకులకు చిన్నప్పటి నుంచి ఆ బాధ్యతలు గుర్తెరుగునట్టుగా నేర్పటం అనేది ఉంటే మన సంస్కృతి మన జీవితాలు ఇంకా బాగుండేవి. కానీ మన ఆధ్యాత్మిక సంస్కృతి భారతీయ సంస్కృతి మాత్రం కర్తవ్యం ధర్మానికి చాలా పెద్దపీట వేసింది. ప్రతివాడు తన కర్తవ్యాన్ని గ్రహిస్తే ఇంకొకడు ఒత్తిడి దాకా ఆగనక్కర్లేదు, ఇది నా కర్తవ్యం, వాళ్ళు ఒత్తిడి అవసరం లేదు, నేను చేసేస్తాను అనేది స్వయంగా గ్రహిస్తే చాలా బాగవుతుంది. ఇక ఏ కొందరో చెయ్యని వాళ్ళకు ఒత్తిడి చేస్తే సరిపోతుంది, అందరికందరూ ఒత్తిడి దాకా ఆగనక్కర్లేదు. అలాగే పాలకులు ప్రజలు ఈ విధంగా పరస్పరంగా గ్రహిస్తే ఇది నిజమైన భారతీయ సంస్కృతిని గుర్తించినట్లవుతుంది. తర్వాత మనం ఇంకొక విషయం తీసుకొని తర్వాత భాగంలో చర్చిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.